రష్మీ గౌతమ్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయిందా? వరుడ్ అతడేనా? తెలుగులో జబర్దస్త్ కామెడీ షో యాంకర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రష్మి గౌతమ్ త్వరలో పెళ్లి చేసుకుందా, అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయిందా అంటే అవునని అంటుండే ఆమె సన్నిహిత వర్గాలు. వివరాల్లోకి వెళ్తే, తెలుగులో జబర్దస్త్ కామెడీ షో యాంకర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రష్మి గౌతమ్ త్వరలో పెళ్లి చేసుకునుందా, అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయిందా అంటే అవునని అంటున్నాయి ఆమె సన్నిహిత వర్గాలు. వివరాల్లోకి వెళ్తే, తెలుగులో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయింది రష్మి గౌతమ్. ఎక్స్ట్రా జబర్దస్త్ కామెడీ షోతో రష్మి గౌతమ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ క్రేజ్తోనే సినిమాల్లో అవకాశాలు కూడా దక్కించుకుంది. అందులో గుంటూరు టాకీ సినిహా మరే చిత్రము పెద్దగా ప్రేక్షకులను అందించలేకపోయింది. ఆ సంగతి పక్కన పెడితే ప్రస్తుతం రష్మి గౌతమ్ మనసు పెళ్లిపై మళ్ళినట్టు చెబుతున్నారు. అంతేగా తన తోటి యాంకర్స్ అందరూ పెళ్లి తర్వాత కూడా కెరీర్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. అదే బాటలో తాను కూడా ఎందుకు మ్యారేజ్ త్వరగా తర్వాత కెరీర్ కొనసాగించకూడదని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇక జబర్దస్త్ యాంకర్ అనసూయ వర్ధన్ విషయానికి వస్తే, పెళ్లి చేసుకున్న ఇద్దరు పిల్లలకు తెల్లైన ఇప్పటికే వర్ష షోలతో పాటు సినిమాలతో బిజీగా ఉంది. కానీ రష్మి గౌతమ్ మాత్రం ఇప్పటికీ సింగిల్గానే ఉంది. మ్యారేజ్ తర్వాత తన కెరీర్ కంటిన్యూ చేయగలనా లేదా అని ఇన్ని రోజులు డైలమాలో ఉండే కానీ సుమ అనసూయ వంటి తోటి యాంకర్స్ పెళ్లి తర్వాత కూడా తమ కెరీర్ను సాఫీగానే కొనసాగిస్తున్నారు. అలాగే తాను కూడా మ్యారేజ్ చేసుకుని యాంకర్గా తన కెరీర్ని కొనసాగించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే రష్మి గౌతమ్ తన కాబోయే వాడిని సెలెక్ట్ చేసుకున్నట్లే సమాచారం. ఇప్పటికే అతను రష్మి గౌతమ్ చెప్పిన అన్ని షరతులను ఒప్పుకున్నట్లు సమాచారం. త్వరలోనే రష్మి గౌతమ్ పెళ్లికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏమే పలు సినిమాల్లో నటిస్తుంది.